నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు టైంకి జరుగుతాయా లేక వాయిదా పడతాయా? రాష్ట్ర ప్రభుత్వం మనసులో ఏముంది? అసలు వాయిదా పడతాయనే వాదన తెర మీదకి రావడానికి రీజన్ ఏంటి? ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ముందునే వెనక గొయ్యిలా మారిందా? లోకల్ బాడీస్, ఎలక్షన్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? తెలంగాణలో ఒక్కో ఎన్నిక ముగుస్తోంది. అందుకే ఇప్పుడిక చర్చంతా స్థానిక సంస్థల ఎన్నికల మీదకి మళ్లుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైనల్ చేసిన రిజర్వేషన్ల ప్రకారమే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయా లేక కొత్త రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయా అన్నది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా ఉంది. పాత రిజర్వేషన్స్ అమలైతే అందులో బీసీలకు అన్యాయం జరుగుతుందనేది ప్రధానమైన ఆరోపణ. బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా కులగరణ జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అనే డిమాండును తెరమీదికి తెస్తున్నారు. బీసీల జనాభా ఎంతో తేలితేనే న్యాయం జరుగుతుందనేది వాళ్ల మాట. అటు తెలంగాణలో బీసీ జనాభా సంఖ్యను తేల్చడానికి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్నాళ్లు ఆలస్యమైనా సరే ముందు కులాల వారీగా జనాభాను తేల్చాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. బీసీ సంఘ నేతలతో పాటు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బీసీ జనాభా కులగరణ ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి అన్నది ఆయన డిమాండ్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం 52% బీసీ జనాభా ఉన్నట్టు అనధికారిక అంచనాలు వచ్చాయట. జనాభా ప్రాతిపదికన అవకాశాలు, నిధుల కేటాయింపు అని కాంగ్రెస్ ఎన్నికల ఎజెండాలో చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎవరి జనాభా శాతం ఎంతో వారికి అంత వాటా అన్న నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో బీసీ వాటాను పెంచుతుందా లేదంటే జనాభా ఎంతో తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీసీ కులగరణ ఆలస్యం అవుతుందని అనుకుంటే ఎన్నికలు ఆలస్యం చేస్తారా, అలా కాదని పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ కులగరణ చేయకుండానే ఎన్నికలకు పోతే వచ్చే 5 ఏళ్ల పాటు బీసీలకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందన్నది ఓపెన్ టాక్. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికీ సామాజిక సమీకరణాలకు అనుగుణంగానే రాజకీయ నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని, బీసీలకు ఆశించిన సీట్లు ఇవ్వలేదని చర్చ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం బీసీలకు ఎలా నచ్చజెబుతుంది? పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేక సవరణ చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లాంటి అంశాలన్నిటిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం వైపే అందరి కళ్ళు ఉన్నాయి.